Hi friends, welcome to our channel. Friends, సినిమాలు కాకుండా టాలీవుడ్ హీరోల బిజినెస్ ఏంటో తెలుసుకుందామా? అవకాశం ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలని ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు. ఈ ఫార్ములాని ఇప్పుడు చాలా మంది అనుసరిస్తున్నారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ ని ఎక్కువగా నటులు బాగా ఫాలో అవుతున్నారు. గత తరం నటులు పట్టించుకోకపోయినా ఈ తరం నటులు తన అభిరుచులకు తగ్గట్టు వ్యాపారాలు చేస్తూ లాభాలని రాబట్టుకుంటున్నారు. టాలీవుడ్లో ఏ నటులు ఏ వ్యాపారాలు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో 151 పైగా సినిమాలు తీసిన ఏకైక నటుడు చిరంజీవి మాత్రమే. అలాంటి ఆయన క్రీడా రంగం కొరకు కేరళ బ్లాస్టర్స్ అనే ఓ సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. నాగార్జున ఇటు సినిమాల్లో నటిస్తూ బిగ్ బాస్, మీలో ఎవరు, కోటీశ్వరుడు వంటి రియాలిటీ షోల్లో క్షణం తిరిగి లేకుండా ఉండే అక్కినేని నాగార్జున కూడా చాలా వ్యాపారాలని నడిపిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు వంటి వ్యాపారాల్లో నాగార్జున చురుగ్గా రాణిస్తున్నారు. మోహన్ బాబు అప్పటి తరం వాళ్ళు మోహన్ బాబు ఎవరంటే హీరో అని చెప్తారు. కానీ ఇప్పుడు తరం వారు మోహన్ బాబు ఎవరంటే బిజినెస్ మ్యాన్ అని బల్లగుద్ది చెప్తారు. ఆంధ్ర తెలంగాణలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల్ని మోహన్ బాబు స్థాపించారు. మొదట ఈ శ్రీ విద్యానికేతన్ స్కూల్ తిరుపతిలో ప్రారంభించగా ఆ స్కూల్కి భారీ స్పందన లభించడంతో మరో 4 బ్రాంచీలు ఓపెన్ చేశారు. అల్లు అర్జున్ టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ తనకు డ్యాన్స్తో పాటు వ్యాపారాలు చేయడం అంటే చాలా ఇష్టమని పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఈ మేరకు 800 జూబ్లీ బార్ అండ్ పబ్ అనే రెస్టారెంట్ స్టైలిష్ స్టార్కి చెందిందే. మీరు ఈ పబ్ జైలవ్ కుసా సినిమాలో ప్రియదర్శి ఇచ్చే పార్టీ ఈ పబ్లోనే షూటింగ్ చేశారు. మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించడంతో పాటు ఇటీవలే ఏఎంబి సినిమాస్ అనే సొంత బ్యానర్ని నిర్మించారు. ఈ మేరకు మహేష్ తన సంస్థ ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తాడు. సందీప్ కిషన్ ఇప్పుడున్న హీరోల్లో సందీప్ కిషన్ సినిమాలపై ప్రేక్షకులు అంతగా ఆదరించకపోవడంతో ఇటీవలే వివాహ భోజనంబు అనే కొత్త రెస్టారెంట్ని హైదరాబాద్లో సహా పలు బ్రాంచ్లు స్థాపించి వ్యాపారంలో లాభాలు రాబట్టుకోవడంలో విజయం సాధించారు. రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉన్న తనకి వ్యాపారంపై ఉన్న మక్కువతో ట్రూజెట్ అనే విమాన తయారీ సంస్థలో భాగస్వామి అయ్యాడు. ఇంకా దగ్గుబాటి రానా సిఏఏ ఖాన్ అనే కాఫీ కేఫ్ని సర్వానంద్ బీంజ్ ది అర్బన్ ఆఫ్ విలేజ్ కాఫీ విలేజ్ అనే కేఫ్ని నటుడు జగ్వత్ బాబు క్లిక్ సినీ ఆర్ట్ అనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని హీరో విజయ్ దేవరకొండ రౌడీ అనే ఫ్యాషన్ కాంప్లెక్స్ని మంచు విష్ణు న్యూయార్క్ అకాడమీ అనే ఇంటర్నేషనల్ స్కూల్ని విజయవంతంగా నడుపుతున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.